ప్రభు యేసుక్రీస్తు నామమును కొందనాలు. అదేవిధంగా పరలోక దేవుని స్వరవించిన మీ అందరికీ మా హృదయపూర్వక కొందనాలు. పేర ఆశ్చర్యకరుడైన ప్రభు అనుదిన జీవితాల్లో ఆయన మాటల ద్వారా మనల్ని అద్భుతంగా బలపరుస్తున్నారు. ఆయన అద్భుతమైన కార్యాలతో మన జీవితం సంతోషపరుస్తున్నారు. కనుక ఇటు వాటి గురించి కూడా నిరాశపడకండి. మీ పక్షంగా మేము కూడా ప్రార్థన చేస్తున్నాం. కనుక ధైర్యంతో విశ్వాసంతో ముందుకు వెళ్ళండి పిల్లలు. ఓకే, ఈ దినాన వాక్యం ధ్యానం చేసుకుందాం. దానికి ముందుగా మనం పరిశుద్ధాత్మ గురించి మాట్లాడుకుంటున్నాం కదా పిల్లలు. పరిశుద్ధాత్మ ఖచ్చితంగా పొందుకోవాలని, పరిశుద్ధాత్మ పొందుకున్నప్పుడే పరిశుద్ధాత్మ దేవుడితో కలిసి మనం ప్రయాణం చేయగలమని, ఆత్మ పొందుకున్నప్పుడు ఏ విధంగా ప్రయోజనాలు ఉంటాయి అనే విషయాలు మనం ధ్యానం చేసుకుంటున్నాం. మొన్న మొదటిది నిన్నటి దినాన ఆత్మ పరిశుద్ధాత్మ పొందుకున్నప్పుడు పాపమును గురించి, నీతిని గురించి, తీర్పు గురించి మనం ఒప్పింపచేసి ఆయన రాజ్యంలోకి మనల్ని వారసులుగా చేస్తారని, అదేవిధంగా పరిశుద్ధాత్మ ఎల్లప్పుడు మనతో ఉంటారని అనేక విషయాలు మనం ధ్యానం చేసుకుంటాం. ఇందన అన్న పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్య ఉంటాడు, కనుక మనం ఏ విషయం గురించి కూడా భయపడకూడదు అనే వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. క్లియర్ ప్రార్థన చేద్దాం. దేవ ఉదయకాల సమయంలో పరలోక దేవుని స్వరం ద్వారా మీరు మాతో మాట్లాడుతున్నారు. అందుబట్టి నీకు అందరూ ఈ వాక్యాన్ని ధ్యానం చేసుకుండగా మమ్మల్ని మరుగుపరచి మీరు మాట్లాడమని, వింటున్న బిడ్డలందరి జీవితాన్ని గొప్ప కార్యలు జరిగించమని ఏసునామ నేర్చుకున్నాను తండ్రి, ఆమేన్. ఓకే పిల్లలు, దేవునికి వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం పిల్లలు. హగ్గయి గ్రంథము 2:5 హగ్గయి గ్రంథం 2:4-5 మనం చదువుకుందాం పిల్లలు. ఆయనను యెహోవా ఆజ్ఞనిచ్చింది ఏమనగా, జెరుబ్బాబెలు ధైర్యం తెచ్చుకొనము, ప్రధాన యాజకుడు యెహోజాదాకు కుమారుడు అయిన యెహోషువా ధైర్యం తెచ్చుకొనము, దేశంలో ఉన్న సమస్త జనులారా ధైర్యం తెచ్చుకొని పని జరిగించడి, నేను మీకు తోడుగా ఉన్నాను, ఇదే సైన్యములకు అధిపతి యెహోవా, నా ఆత్మ మీ మధ్యన ఉన్నది కనుక భయపడకూడదు. కనుక ఇప్పుడు చూసినట్టయితే దేవుడు అంటాడు జెరుబ్బాబెలుతోని యెహోయాషుతోని మాట్లాడుతూ ఉంటాడు, దేశంలో సమస్య జనంతో మాట్లాడతాడు, మీరు ధైర్యం తెచ్చుకొని పని జరిగించడి, భయపడకండి, భయపడకుండా ధైర్యం తెచ్చుకొని పని జరిగించండి, ఎందుకంటే అంటాడు నా ఆత్మ మీ మధ్యన ఉన్నది కనుక భయపడకండి. ఏ స్నామం జరుగును గాక. కనుక పిల్లరా, పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్య ఉన్నప్పుడు ఏ విషయం గురించి కూడా మనం భయపడిన అవసరం లేదు పిల్లరా. పరిశుద్ధాత్మ దేవునితో నువ్వు నింపబడినప్పుడు, పరిశుద్ధాత్మ సన్నిధి నీతో ఉన్నప్పుడు ఈ లోకంలో ఎన్ని ఇరుకులు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని కష్టాలు వచ్చినా సరే నువ్వు భయపడడం అవసరం లేదు నా ప్రియ సహోదరి సహోదరుడా. ఎందుకంటే ఆత్మస్వరూపమైన దేవుడు ఎవరంటే శూన్యంలో సృష్టిని చేసినటువంటి దేవుడు ఆయన. ఆయనకి అసాధ్యమైనది ఏది లేదు. అందుకే దావీదు అంటాడు, ప్రభా నువ్వు నాతో ఉండగా లోకంలో దేవుడు నాకు అక్కర్లేదని. ఆ ఆత్మస్వరూపమైనటువంటి పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఉన్నప్పుడు ఈ లోకంలో ఏ పరిస్థితి బట్టి కూడా నువ్వు భయపడవలసిన లేదు. ఏ కష్టం, ఏ నష్టం, ఏ ఇరుకులు, ఇబ్బందులు బట్టి కూడా నీ భయపడవలసిన లేదు. కారణం ఏంటంటే ఈ లోకంలో సమస్తానికి మించిన శక్తి బలం ఎవరికిందంటే శూన్యంలో చేసిన సృష్టికర్తని దేవునికి. ఆయన ఆత్మస్వరూపుడిగా నీతో ఉన్నాడు కనుక ఈ నీ జీవితంలో వచ్చే ప్రతి సమస్యకి పరిష్కారం ఎవరు కలుగు చేయగలరంటే ఆ పరిశుద్ధాత్మ దేవుడు కలుగు చేయాలి. కనుక ఆత్మస్వరూపమైన దేవుడు ఒక్క నీతో ఉంటే చాలు నా ప్రియ సహోదరి సహోదరుడా. నువ్వు ఆర్థిక సమస్యలు జయించగలవు, అనారోగ్య సమస్యలు జయించగలవు, కుటుంబ సమస్యలు జయించగలవు, సామాజిక సమస్యలు జయించగలవు, ఏ సమస్యలైనా సరే జయించగలవు, ఏ పరిస్థితి గురించి కూడా నువ్వు భయపడవసం లేదు. అందుకే హగ్గయి గ్రంథం అంటాడు జెరుబ్బాబెలు, యెహోయాష, సమస్త జనాల మీరు భయపడకండి, ధైర్యం తెచ్చుకోండి, పని జరిగించండి. చూసారా ఎందుకు ధైర్యం తెచ్చుకొని పని జరిగించి అంటున్నాడు, నా ఆత్మ మీ మధ్యన ఉన్నది కనుక మీరు భయపడకండి. అంటే నేనే మీతో ఉన్నాను కనుక పని జరిగించడానికి మీరు ఏం చేయకూడదు అంటే భయపడకూడదు, నా ఆత్మ మీ మధ్య ఉంది కనుక ధైర్యం తెచ్చుకోండి. చూడండి అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు కనుక భయపడకూడదు అంటున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు కనుక ధైర్యం తెచ్చుకొని పని జరిగించి అంటున్నాడు. ఏ స్నామం జరుగును కాక. కానీ ఇప్పుడారా మన జీవితాల్లో కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉంటాడు కనుక ఈ యొక్క సమస్య గురించి, ఈ ఇరుకు గురించి, ఇబ్బంది గురించి మనం భయపడవలసిన లేదు. పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉంటాడు కనుక ధైర్యం తెచ్చుకొని మన జీవితాల్లో ఏం చేయాలంటే పని జరిగించాలి. అంటే ధైర్యం తెచ్చుకొని జీవితంలో ముందుకి నువ్వు వెళ్ళాలి. నువ్వు భయపడకుండా ఉండడానికి కారణం ఎవరంటే పరిశుద్ధాత్మ నీతో ఉన్నాడు. ధైర్యంగా ఉండడానికి, ధైర్యంగా పని జరిగించడానికి, ధైర్యంగా జీవితంలో ముందుకు వెళ్ళడానికి కూడా కారణం
ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఎందుకు చెప్తుంది, ఎందుకు మనం ఈ వాక్యం ధ్యానం చేసుకుంటున్నాంటే ఇప్పుడు ఆత్మ నీతో నాతో ఉన్న ఆత్మ స్వరూపిణ దేవుడికి ఆ సాధ్యం అనేది ఏది లేదు. ఏ శ్రమం జరుగును గాక. నీ జీవితంలో ముందుకెళ్ళడానికి ఎన్ని ఎన్ని పరిస్థితులు ఎదురైనా ఆ పరిస్థితులను అధిగమించే శక్తిని బలాన్ని నీతోన్న పరిశుద్ధాత్మ దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఏ సమస్యలను ఎరుకులు ఇబ్బందులైనా సరే దాటుకుని ముందుకెళ్ళే శక్తిని బలాన్ని జ్ఞానాన్నే కాదు ఐశ్వర్యాన్నే కాదు లేదంటే నీకేది కావాలన్నా సరే సృజించే శక్తి ఎవరికి ఉందంటే ఆత్మస్వరూపమైనటువంటి పరిశుద్ధాత్మ దేవుడికి ఉంది. కనుక డబ్బు, వెండి బంగారాల మేడమిత్రులు, వెండి బంగారాల మనుషులు, బంధుమిత్రులు వీళ్ళందరూ నీతో ఉన్నప్పటికంటే కూడా అధికమైన శక్తి, బలం, జ్ఞానం, ఐశ్వర్యం, ఔషధ కోతలు ఎవరు తీర్చగలడంటే పరిశుద్ధాత్మ దేవుడు తీర్చగలడు. కనుక ఎవరు నీతో ఉన్నా, ఎవరు లేకపోయినా, ఏది ఉందా నీ ఏది లేకపోయినా ఆత్మస్వరూపమైన పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కడుంటే చాలు. నువ్వు భయపడడం అవసరం లేదు, ధైర్యంగా జీవితంలో నువ్వు ముందుకెళ్ళవు. ఎందుకంటే నీతో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడికి అన్ని విధాలు ఆదుకునే శక్తి ఉంది, అన్ని విధాల కార్యం చేసే శక్తి ఉంది, అన్ని విధాలు నేను రక్షించే శక్తి ఉంది. అది ఏ విధమైనా కానీ ఆరోగ్యం కావున, ఆర్థిక పరంగానే, కుటుంబ పరంగా, సమాజ పరంగా ఏ సమస్యలకైనా పరిష్కరించే శక్తి ఎవరికి ఉందంటే ఆత్మస్వరూపమైనటువంటి పరిశుద్ధాత్మ దేవుడికి ఉంది. ఎందుకంటే శూన్యంలో సృష్టి చేసిన ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఉంటే నీ జీవితంలో కూడా ఏదైనా సృజించగలడు. ఆయన ఏదైనా సరే ఆయన సృజించగలడు. ఆయన ఒక్కడుంటే చాలు, ఈ లోకంలో నీకు ఏది లేకపోయినా పర్లేదు. కనుక డబ్బు లేదని భయపడకు, ఆరోగ్యం లేదని భయపడకు, బంధుమిత్రులు లేదని భయపడకు, లేదంటే మంచి ఉద్యోగం వ్యాపారం లేదని భయపడకు, లేదా మరొకటి లేదని భయపడకు, ఏది లేదని భయపడకు. జీవితంలో ముందుకు ఎలా వెళ్ళాలనుకున్నావు అనుకోకు. ఆత్మస్వరూపమైన దేవుడు ఒక్కడ నీతో ఉంటే చాలు, జీవితంలో నువ్వు దేనికి భయపడవలసి లేదు. ప్రతి విషయంలో నువ్వు ఏం చేయగలవంటే ముందుకెళ్ళగలవు. కారణం ఏంటంటే నీతో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడికి జ్ఞానము, తెలివి, వివేకం ఉంది, బుద్ధి, జ్ఞాన సార్వ సంపదలు ఆయన దగ్గర ఉన్నాయి, ఐశ్వర్యం ఉంది, అన్నీ ఆయన దగ్గర ఉన్నాయి. ఆయన ఒక్కడుంటే చాలు. ఈ లోకంలో వెండి బంగారాల దగ్గర ఉన్నట్టే, ఐశ్వర్యం దగ్గర ఉన్నట్టే, జ్ఞానం నీ దగ్గర ఉన్నట్టే, తెలివిని దగ్గర ఉన్నట్టే, వివేకం నీ దగ్గర ఉంటే, ఆయన ఒక్కడుంటే సమస్త నీ దగ్గర ఉన్నట్టే. అందుకే పరిశుద్ధాత్మ నీతో ఉన్నప్పుడు నువ్వు ఏ విషయం గురించి కూడా నువ్వు భయపడవలసి లేదు. ఏ శ్రమలు, ఏ ఇరుకులు, ఇబ్బందులు ఉన్నాయని కూడా నువ్వు భయపడవలసి లేదు. ధైర్యంగా జీవితంలో ముందుకెళ్ళగలవు. ఎందుకంటే ప్రతి సమస్యకి పరిష్కారం ఎవరు ఇవ్వగలరంటే శూన్యంలో సృష్టించేసిన పరిశుద్ధాత్మ నీతో ఉన్నప్పుడు నీ జీవితంలో ప్రతి సమస్యకి ఆయన ఏమివ్వగలంటే అండి ఆయన పరిష్కారం ఇవ్వగలడు. కనుక దేవుడు అదే చెప్తున్నాడు అగ్గే గ్రంథం 2:4-5 వచనాల్లో, ఈ జెరుబ్బాబెలు భయపడక ధైర్యంగా ఉండు, పని జరిగించు. యోహయేషు కుమారుడు ధైర్యంగా ఉండు, పని జరిగించు. దేశం సమస్త జనులారా ధైర్యం తెచ్చుకొని పని జరిగించండి. కారణం ఏంటంటే నా ఆత్మ మీ మధ్యన ఉన్నది, కనుక భయపడకూడదు. అంటే నేనే మీ మధ్య ఉన్నాను కనుక మీరు భయపడకూడదు. కనుక పేరా ఆత్మస్వరూపమైన దేవుడు నీతో నాతో ఉన్నప్పుడు మనం దేని గురించి కూడా భయపడవలసి లేదు. పిల్లరా, అన్ని విషయాల్లో దేవుడు నీకు విజయం ఇస్తాడు. కనుక అటువంటి బలమైన ఆత్మతో నువ్వు నింపబడ్డావా లేదా అనేది మాత్రం నువ్వు చూసుకో. ఆయన సన్నిధి నీతో ఉంటే చాలు, లోకంలో అన్ని విషయాలు నువ్వు ఏం చేయగలవంటే జయ పొందగలం. కనుక ఎవరున్నా లేకపోయినా, ఏదున్నా లేకపోయినా పరిశుద్ధాత్మ నీతో ఉంటే చాలు, నువ్వు భయపడకుండా ధైర్యం కలగలవు. ఒక్క స్పిరిట్, ఆ పరిశుద్ధాత్మ అనేది నీతో ఉంటే చాలు. ఈ లోకంలో దేనికి భయపడవలసి లేదు, ఏ విషయం దగ్గర నువ్వు ఆగిపోవలసి లేదు, ధైర్యంగా నువ్వు ముందుకెళ్ళిపోవచ్చు. ఆ ఒక్కటి ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు. కనుక అటువంటి బలమైన పరిశుద్ధాత్మతో నువ్వు నింపబడాలని, ఆయన సన్నిధితో నింపబడాలని నువ్వు ప్రార్థన చేయన ప్రియ సహోదరి సహోదరుడు. ఒకటే 4 మనం చూసినట్టే చెప్పారా, పరిశుద్ధాత్మ పొందిన వారికి అన్ని విషయాలు కూడా తెలిస్తే పిల్లరా. 1 రాసిన పత్రిక 2:20 ఉంటాడు చూడండి. 2:20 మీరు ఆత్మను పొందిన వారు కనుక మీకు అన్ని విషయాలు తెలుసనుంటది. 2:20 అయితే మీరు పరిశుద్ధుని వాళ్ళు, అభిషేకం పొందిన వారు కనుక సమస్తము ఎరుగుదురు. చూసారు పిల్లరా, మీరు పరిశుద్ధుని వలన అభిషేకం అంటే పరిశుద్ధాత్మ అభిషేకం పొందారు కనుక సమస్తమును ఎరుగుదురు. సమస్తం ఎరుగుదురు అంటే ఏంటి, అన్ని విషయాలు మీకు తెలుసు. పిల్లరా, అన్ని విషయాలు మీకు తెలుసు అని మనం ఎవరిని అనగలం పిల్లరా?
అసలు ఆ మాట చాలా తక్కువ మందికి మాత్రమే మనం ఉపయోగించగలం. అన్ని విషయాలు మీకు తెలుసు అనేది ఇంక మీకేం చెప్పవసరం లేదు అనేది మనం ఎవరు ఎవరి గురించి చెప్పగలం. అది అన్ని విషయాలు తెలిసిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. వాళ్ళ గురించి మాత్రమే మనం ఆ మాట చెప్పగలుగుతారు. ఇంకెవరి గురించి మనం చెప్పలేం. ఇక్కడ ఎవరికి అన్ని విషయాలు తెలుసు అంట, పరిశుద్ధులను అభిషేకం పొందిన వారు కనుక మీరు సమస్తను ఎరుగుతారు. అంటే మీకు అన్నీ తెలుసు, మీకేమి మేము చెప్పవసరం లేదు, మీకు టోటల్గా అన్నీ తెలుసు అని ఎవరి గురించి చెప్తుంది వాక్యం. ఇక్కడ పరిశుద్ధాత్మ అభిషేకం ఎవరైతే పొందారో వాళ్ళకి సమస్తం ఎరుగుతారు. అంటే వాళ్ళకి మనం ఏం చెప్పవసరం లేదు, వాళ్ళు ఎవరి చేతిలో మోసపోరు, వారి బ్రతుకులను వారి జీవితాలను వారు ఏం చేయగలరంటే కట్టుకోగలరు. ఎవరంట, ఎవరంటే దేవుని యొక్క పరిశుద్ధాత్మల అభిషేకం పొందుతారో వాళ్ళు. చూసారు, అన్ని విషయాలు తెలియడం అనేది ఎంత గొప్ప విషయం పిల్లరా. అన్ని విషయాలు తెలియక చాలామంది వారి బ్రతుకుల్లో జీవితాల్లో కట్టుకోలేకపోతున్నారు. తెలివి తక్కువ వలన లేదంటే ప్రజల చేతిలో మోసపోతూ జీవితాన్ని ఎలా కట్టుకోవాలో జ్ఞానము తెలివి వివేకం లేక జీవితంలో ముందుకు వెళ్ళలేకపోతున్నారు ఎప్పుడారా. అదే దేని వల్ల అభిషేకం పొందితే వారికంటా సమస్తం ఎరుగుతారని. అంటే అన్ని విషయాలు వారికి తెలుస్తాయంట ఎప్పుడారా. ఎలా తెలుస్తాయి, శూన్యంలో సృష్టించేసిన పరిశుద్ధాత్మ దేవుడికి అన్నీ తెలుసు. ఆత్మ అయిన దేవుడే శూన్యంలో ఈ ఆకాశాన్ని భూమిని సూర్యచంద్రుల్ని మనుషుల్ని జంతువుల్ని అందమైన వృక్షాలని అందమైన పువ్వుల్ని ఈ అందమైన సృష్టినంతటిని చేసిన పరిశుద్ధాత్మ నీతో ఉంటే నీకు కూడా అన్ని విషయాలు తెలిస్తే పిల్లరా. ఏ విషయం గురించి నువ్వు ఆందోళన చెందవసరం లేదు, ఏ విషయం గురించి నువ్వు కలత చెందవసరం లేదు, ఏ విషయం గురించి కూడా నువ్వు భయపడవసరం లేదు. అందుకే దాని గ్రంథం 4:9 బెల్తషాజర్ అంటాడు, నెబుకద్నెజర్ అంటాడు, ఓ దానియేలు పరిశుద్ధ దేవతల ఆత్మని ఎందున్నది కనుక ఏ మర్మం కాలత పెట్టదంటాడు. దానిలో గ్రంథం 4:9 పరిశుద్ధ దేవతల ఆత్మని ఎందు ఉన్నది కనుక ఏ మర్మం నేను కలత పెట్టదు అంటాడు. అంటే ఏ సమస్యకు నేను కలత పెట్టదు, ఏ ప్రాబ్లం నేను కలత పెట్టదు, ఎందుకంటే పరిశుద్ధ దేవతల ఆత్మని ఎందు ఉంది. చూసారా, ఒక రాజు ఒక కల కంటే ఆ కలక భావం తెలియపోతే రాజు కలత పడిపోతాడు, ఆ నిద్ర పడ్డదు, మనశ్శాంతి లేకుండా అయిపోతాడు. ఆ దేశంలో శకున్ గాండ్రు జ్యోతిష్యు గలవారు, గాడి విద్య గలవారు ఎంతమంది వచ్చినా సరే ఆ రాజుగారి కన్నా కళా భావం ఎవరు చెప్పలేకపోతారు. చెప్పలేకపోతే అతను మనసంతా దిగులుగా బెంగగా బాధగా ఉంటే అప్పుడు దానియేలు పిలిపిస్తాడు అని ఆ దానియేలు పిలిపించి అంటాడు, దానియేలు పరిశుద్ధ దేవతల ఆత్మని అందున్నది కనుక ఏ మర్మం నేను కలత పెట్టదు. అంటే ఏంటి, ఏ సమస్య నేను కలత పెట్టదు అని. చూసారా ఎప్పుడారా, మళ్ళాంటి వాళ్ళు రాజుగారిని అనాలి, మీరే మీకేంటంటే బాబు మహారాజులు మీకే సమస్య ఉండదు, మీకేం బాధ ఉండదు, మీరు హ్యాపీగా ఉంటారని. అటువంటి రాజుగారు ఒక సామాన్యమైనటువంటి దేవుని సేవకుడైనటువంటి దానియేలతో అంటున్నాడు, ఏ మర్మం అంటే ఏ సమస్య నేను కలత పెట్టదు, ఏ సమస్య నేను బాధ పెట్టదు. ఎందుకు బాధ పెట్టదంటే అంటున్నాడు, నువ్వు పరిశుద్ధ దేవతల ఆత్మని ఉంది, పరిశుద్ధాత్మ నువ్వు అభిషేకించబడ్డావు కనుక ఏ సమస్య ఏ మర్మము నిన్ను కలత పెట్టదు. అంటే ఏంటి, పరిశుద్ధాత్మ నీ ఎందు ఉంది కనుక నీకు అన్ని విషయాలు తెలుసు, ఏ సమస్యకైనా పరిష్కారం నువ్వు చెప్పగలవు. కారణం ఏంటంటే నీ ఎందు పరిశుద్ధ దేవతల ఆత్మ ఉంది. అంటే నీ ఎందున్న పరిశుద్ధాత్మ ఈ ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పగలదు, ప్రతి సమస్యకి దారి చూపగలదు కనుక నీకు ఏ సమస్య ఏ బాధ ఉండదు అని ఆ రాజు నెబుకద్నెజరు దానియేలుతో చెప్తున్నాడు. పిల్లరు ఎంత గొప్ప విషయం పిల్లరే, రాజుగారేమో సమస్యకి ఆ భావం తెలియక కలత చెంది నిద్రపాటికి తిండి తిప్పలేక మనిషి నీరసించిపోయి కృంగిపోతే ఆ దేశంలో ఏ ఒక్కరు కూడా మేధావులు దానులు ఎవరు కూడా దానికి పరిష్కారం చూపకపోతే ఆ పరిష్కారం చూపే శక్తి దానియేలుకు ఉందని రాజు గుర్తించి దానియేలు పిలుస్తాడు. పిల్లరా, అప్పుడు అంటాడు, నీకు ఏ సమస్య నీకు బాధ లేదు, ఏ సమస్య వల్ల నువ్వు బాధపడవు, ఏ కలత వల్ల నువ్వు బాధపడవు, ఏ ఇబ్బంది వల్ల నువ్వు బాధపడవు. కారణం ఏంటంటే పరిశుద్ధ దేవతల ఆత్మ నీ యందు ఉంది. అంటే అంతేంటి, పరిశుద్ధ దేవతల ఆత్మ నీ యందు ఉంది కనుక నీకు అన్ని విషయాలు తెలుసు, ఏ సమస్యకైనా పరిష్కారం నీకు తెలుసు. కారణం ఏంటి, పరిశుద్ధ దేవతల ఆత్మ నీ యందు ఉంది. చూసారు పిల్లరా, పరిశుద్ధాత్మ వలన అభిషేకం పొందుకుంటే సమస్త విషయాల్లో మనం అన్ని విషయాలు మనకు తెలుస్తాయంటి పిల్లరా. ఏ సమస్య గురించి నువ్వు బాధపడవలసిన లేదంటే ఏ సమస్యకైనా పరిష్కారం నీ యందున్న పరిశుద్ధాత్మ దేవుడు పరిష్కారం చూపుతాడు. అది ఎటువంటి జటిలమైన సమస్య అని, ఎటువంటి క్లిష్టమైన సమస్య, ఎటువంటి భయంకరమైన సమస్య అయినా ఆ సమస్యకు పరిష్కారం ఏంటనేది నీతో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు తెలుసు కనుక ఏ సమస్య గురించి కూడా నువ్వు భయపడవు. జీతులు ఏ కష్టం ఏ నష్టం ఏరుకు ఇబ్బంది వచ్చిన నువ్వు భయపడవు, ఎందుకంటే ఆ సమస్యకు పరిష్కారం నీకు తెలియపోయినా నీతో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడికి తెలుసు కనుక ఆ సమస్యలు ఎలా పరిష్కరించుకోవాలో ఆ జ్ఞానం తెలివి వివేకం
నీతో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడికి ఉంటాయి కాబట్టి ఆ పరిష్కారం ఆయన నీతో ఉన్నాడు కాబట్టి ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఆ సమస్య పరిష్కారం ఎవరికి చెప్తాడంటే నీకు చెప్తాడు. కనుక నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. కనుక పిల్లరా, పరిశుద్ధాత్మ లేకుండా కొన్ని వందల కోట్లు ఉన్నా సరే, ఎన్ని మేడమిద్దులు ఉన్నా సరే మనం భయపడాలి. ఎందుకంటే మన దగ్గర 100 కోట్లు వెండి బంగారాలు మేడమిద్దులు లేదు, మన దగ్గర ఉన్న చుట్టాలు బంధువులు ఆ సమస్యకు పరిష్కారం చూపలేరు. ఇప్పుడు దాన్ని నిబుకద్నెజర్ ఉన్నాడండి, అతను రాజు, బబులోను దేశం మహారాజు, 100,000 కోట్లు ఉన్నాయి. అతని దగ్గర గాడి విద్య గలవారు, శకుని కాండ్రు, దానులు, మేధావులు ఉన్నారు, బంధుమిత్రులు ఉన్నారు, అయినా సరే ఆ సమస్యకు పరిష్కారం చూపలేకపోయారు. అందుకే దిగులుగా, బెంగ కలతగా బాధపడుతూ ఉంటాడు ప్రేరే. కానీ దాని దగ్గర రాజు నిబుకద్నెజర్ కొన్ని వెండి బంగారాలు మేడమిద్దులు ఆసుపత్రులు ఆయన దగ్గర లేవు. కానీ ధాన్యాల దగ్గర ఉన్నది ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. చూసారా, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్న ధాన్యాలకి ఏ కలత లేదంటున్నాడు, అంటే ఏ సమస్య ఆయనకు ఉండదు. ఎందుకంటే ఆయన దగ్గర పరిశుద్ధాత్మ అన్ని సమస్యలకి పరిష్కారం కలుగ చేస్తాడు. పరిశుద్ధాత్మ లేకుండా మిగిలిన 100,000 కోట్ల ఆస్తులు, గొప్ప మేధావులు, జ్ఞానంలో ఉన్న నిబుకద్నెజరేమో ఆ సమస్యకు పరిష్కారం లేక బాధపడుతుంటాడు. చూసారు పిల్లరా, పరిశుద్ధాత్మ దేవుడు కంటే ఈ లోకంలో గొప్ప వాళ్ళు ఎవరు లేరు. 100,000 కోట్లు బంధుమిత్రులు, జ్ఞానంలో ఉన్న నిబుకద్నెజరేమో దుఃఖంతో బాధతో ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు ఉన్న ధాన్యాలు హ్యాపీగా సంతోషంగా ఉన్నాడు. కారణం ఏంటంటే ఈ 100,000 కోట్లు కానీ, జ్ఞానులు కానీ, మేధావులు కానీ కొన్ని సమస్యలకు పరిష్కారం చూపలేరు. కానీ ధాన్యాలతో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు అన్ని సమస్యలకి పరిష్కారం చూపగలడు. అందుకే నిబుకద్నెజర్ అంటాడు, ధాన్యాలు పరిశుద్ధ దేవతల ఆత్మని ఎందున్నది, ఏ మార్పు నేను కలత పెట్టదయ్యా, నేను ఎంత గొప్పవాడు అంటాడు. కనుక ఇప్పులరా, పరిశుద్ధాత్మ అనేది మనలో ఉంటే అన్ని విషయాలు మనకు తెలుస్తాయి. అదిగా అంటాడు యోహాను 1:20, మీరు ఆ పరిశుద్ధులను అభిషేకం పొందినవారు కనుక సమస్తం ఎరుగుదరండి. అదే యోహాను పత్రిక 2:27 అంటాడు చూడండి, అయితే మీరు ఆయన వల్ల అభిషేకం పొందును, ఆయన అభిషేకం మీరు నిల్చుంది కానీ ఎవడని మీకు బోధింపనక్కర్లేదు. చూసారా, పరిశుద్ధాత్మ అభిషేకం మీరు పొందారు కనుక ఎవరు మీకు బోధించనక్కర్లేదు. అంటే అర్థం ఏంటి, అన్ని విషయాలు మీకు తెలుసు, మీకు మేము ఏం చెప్తాం అని అంటున్నాడు యోహాను. ఎందుకు మీకు మేమేం చెప్పవసరం లేదు, ఎందుకు చెప్పవసరం లేదంటే పరిశుద్ధ ఆత్మ అభిషేకం మీరు పొందారు, మీకు అన్ని విషయాలు తెలుసు, ఇంక మీకు మేమేం చెప్పవలసిన అవసరం లేదు. అదే క్లియర్గా అంటున్నారు, మీరు ఆయన వల్ల అభిషేకం పొందిన వారు, ఆయన వల్ల మీరు పొందిన అభిషేకం మీలో నిలుచుందిగా ఎవడనూ మీకు బోధింపనక్కర్లేదు. చూసారా, పరిశుద్ధ అభిషేకం పొందారు కాబట్టి మీకు మేమేం బోధించవసరం లేదు, ఎందుకంటే అన్ని విషయాలు మీకు తెలుసు. కనుక ప్రేమన్ వల్లారా, నీకు అన్ని విషయాలు తెలియాలన్నా, నీ బ్రతుకు నీ జీవితాన్ని కొట్టుకోవాలన్నా, సమస్యలకు పరిష్కారం నీకు తెలియాలన్నా, ఎటువంటి క్లిష్టమైన సమస్యనైనా పరిష్కరించుకునేటువంటి జ్ఞానం తెలివి నీకు వివేకం ఉండాలన్నా సరే, నువ్వు ఖచ్చితంగా దేవునికి ఆత్మతో ఏం చేయాలంటే అభిషేకించబడాలి పిల్లరా. అభిషేక ఆత్మతో అభిషేకించబడితే చాలు, సమస్తం ఎరుగుతారు. అంటే సమస్య విషయాలు తెలుస్తాయి, ఎవరు మనకు చెప్పవలసిన లేదు, అన్ని విషయాలు నీలో ఉన్న పరిశుద్ధాత్మ నీకు చెప్తాడు. ఎవరు నీకు చెప్పవలసిన లేదంటే అర్థం ఏంటి, నీలో ఉన్న పరిశుద్ధాత్మ అన్ని చెప్తాడు కాబట్టి బయట నుంచి ఎవరు నీకు చెప్పవలసిన లేదు. నీ జీవితం ఎంతో సురక్షితంగా ఉంటుంది, అన్ని సమస్యలను పరిష్కరించుకెళ్ళిపోతావు. నువ్వు ఎవరి మీద ఆధారపడవసరం, ఏ సమస్య కానీ ఈ సమస్యకు పరిష్కారం ఏంటని నువ్వు ఎవరిని అడగవలసిన పని లేదు. నీలోని పరిశుద్ధాత్మదేవుని అడిగితే చాలా, పరిశుద్ధాత్మదేవుడు ఆ సమస్యలకు ఏం చెప్తాడు ఏంటంటే పరిష్కారం కలిగిస్తాడు. మనుషుల మీద నువ్వు ఆధారపడవలసరం లేదు, చుట్టాలు, బంధువులు, స్నేహితుల మీద ఈ సమస్యకు పరిష్కారం ఏంటి నువ్వు ఆధారపడవలసరం లేదు. ఆ సమస్య పరిష్కారం ఏంటనేది నీలోని పరిశుద్ధాత్మదేవుని అడిగితే ఆ పరిశుద్ధాత్మదేవుడు ఆ సమస్యకు ఏం చెప్తాడండి, పరిష్కారం చెప్తాడు. కనుక పిల్లరా, ఆయన వలన పొందిన అభిషేకం, ఆ పరిశుద్ధ అభిషేకం ఉంటే సమస్తము ఎరిగిన వ్యక్తులుగా మనం ఉంటాం. అన్ని విషయాలు మనలో ఉన్న పరిశుద్ధాత్మ మనకు బోధిస్తాడు. కనుక ఏ సమస్యను పరిష్కరించుకొని జీవితంలో మనం ముందుకు వెళ్ళగలం పిల్లరా, ముందుకు వెళ్ళగలం. ఓకే, ప్రార్థన చేద్దాం. దేవ, ఉదయకాల సమయంలో ఇదిగో ప్రభా, నీ ఆత్మ మా మధ్య ఉంటే మేము భయపడవలసి లేదు, జీవితంలో ముందుకెళ్ళగలం, ధైర్యంగా మా జీవితాన్ని కొనసాగించగలం అని చెప్పు. అదేవిధంగా ప్రభా, ఆత్మ అభిషేకం పొందుకుంటే అన్ని విషయాలు మాకు తెలుస్తాయని, అన్ని సమస్యలను పరిష్కరించుకునే జ్ఞానం తెలివి వివేకం నీ ఆత్మ ద్వారా మేము కలిగి ఉంటామని చెప్పావు. కనుక అటువంటి ఆత్మాభిషేకం నీ బిడ్డలందరూ కూడా దయచేయమని, ఈ వాక్యం నీ బిడ్డలందరి జీవితంలో గొప్ప కార్యాలు జరిగించండి. ఎవరికి ఎటువంటి ఇరుకులు ఇబ్బందులు లేకుండా వారి ఇరుకుల నుంచి ఇబ్బందులు చెడిపించండి. రాకపోకలు ప్రయాణాలను సహాయం చేయండి. దేవా, ఆరోగ్యం దయచే తండ్రి. దేవా, ప్రయాణాలను తోడుకుంటండి. దేవా, స్కూల్కి, కాలేజీకి, ఉద్యోగాలకి, వ్యాపారాల నిమిత్తం ఇంట్లో పనిచేసే వాళ్ళందరి చుట్టూ గొప్ప కాపుదలు దయచే. దేవా, ముఖ్యంగా వివాహం కాని వారి కోసం రోజు ప్రార్థిస్తున్న వారికి వివాహాలు దయచే. నిరుద్యోగ
ఉద్యోగంతో బాధపడే వాళ్ళ కోసం ప్రార్థిస్తున్న ఉద్యోగం దయచే, గర్భఫలం కోసం ఎదురు చూసే వాళ్ళ కోసం ప్రార్థిస్తున్న గర్భఫలం దయచే, దేవ సుఖమైన డెలివరీ కోసం ఎదురు చూసే వాళ్ళు ప్రార్థిస్తున్న వారి కోసం వారు కూడా గొప్ప కార్యం జరిగించండి. ఇట్టిగా ఆర్థిక సమస్యలు బిడ్డకు సమృద్ధి తెచ్చి, అనారోగ్యాలతో ఉన్న వారికి విడుదల తెచ్చి, కుటుంబాల్లో ఎక్కి తెచ్చి, అనేక బలహీనతలతో ఉన్న తన త్రాగుడు సిగరెట్ గుట్కా కైని టీవీ సెల్ ఫోన్ ఈ బలహీనతలన్నింటినీ చెడిపించమని యేసు నామమున వేడుకొంటున్నాను తండ్రి, ఆమేన్. ఒకే ప్రేర వాక్యం ఉన్నారు కదా, పరిశుద్ధాత్మ అనేది మనతో ఉంటే ఏ సమస్యకి ఇరికి కూడా భయపడాల్సిన పని లేదు, ధైర్యంగా జీవితంలో ముందుకెళ్ళగలవని వాక్యం ద్వారా మనం తెలుసుకున్నాం. అదేవిధంగా ఆత్మాభిషేకం పొందుకుంటే అన్ని విషయాలు మనలో మనం పొందిన ఆత్మ ద్వారా ఆ పరిశుద్ధాత్ముడు అన్ని విషయాలు తెలిస్తే అన్ని విషయాలు మనకు తెలియజేస్తాడు కనుక ఏ సమస్య వచ్చినా భయపడవసరం లేదు. ఎందుకంటే ప్రతి సమస్యని పరిష్కరించుకునే జ్ఞానాన్ని మనలో మనతో ఉన్న పరిశుద్ధాత్ముడు మనకి తెలియజేస్తాడు కనుక ఎవరి మీద మనం ఆధారపడకుండా ఆ పరిశుద్ధాత్ముడు మనం ముందుకు నడిపిస్తాడు. అటువంటి విజయవంతమైన జీవితం ఆత్మ పొందుకొని మనం జీవించాలని ఆ దేవుడు కోరుకుంటున్నాడు. ఓకే, మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు.